చూసే ఈ వీడియోలో అయ్యంగార్ స్టైల్ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా రసం పొడి తయారు చేసి పెట్టేసుకుంటే మనము ఎంతో టేస్టీగా అండ్ చాలా త్వరగా రసం తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. అలాగే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు చూపిస్తున్నాను కదా, దానికి ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను. ఇక్కడ జీలకర్ర మిరియాలు మాత్రము స్పూన్స్తో చూపిస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, 8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు, ఇంగువ, చిన్న ముక్క దాల్చిన చెక్క. ముందుగా పాన్ పెట్టుకొని శనగపప్పు కందిపప్పు కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాక మనం దీనిలో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పులుసు పొడికి మనం వేయించుకున్నట్టు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. చారు పొడికి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ధనియాలు కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర మిరియాలు యాడ్ చేసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క. ఇవన్నీ ఒక 2 to 3 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లో కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దానిలో పసుపు ఇంగువ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. రసం పౌడరు తయారైపోయిందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే ఇది 3 to 4 months నిల్వ ఉంటుంది.